అన్నపాట గురుగారు తెలిమంచు కరిగింది. అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం చరణాల్లో కూడా. ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు. గాలి సంగతులు ఏమిటి? గాలి సంగతులు ఏమిటి? మెలకువల వందరం కూడా వస్తుంది. నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణకీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవశ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు ఈ దోవ పొడవున కువకువల స్వాగతం ఈ కాలి అడికిడికి మెలకువల వందనం. సరే మీరు ఏమి ఇన్పుట్ ఇస్తే ఇలాంటి సాహిత్యం వస్తుంది అనేది తెలుసుకోవాలండి గురుగారు. అది ఎదురుగుండా కూర్చుంటే వస్తుందేమో అని అనుమానం. అంటే మీరు కృష్ణదేవరాయలు దగ్గర కూర్చుంటే కవులు వచ్చిన, నేను కృష్ణదేవరాయలు అంటాను లేదు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటాను. అది రాసి తీసుకొచ్చేవాడు ఒకప్పుడు, ఒకప్పుడు అక్కడే రాసేవాడు. ఏమిటి అసలు నాకు ఇప్పటికీ వింటుంటే మరీ మళ్ళీ రీకిండిల్ అవుతుంది. అసలు నేను ఎప్పుడు వింటూ ఉంటా పాటలు, పాత పాటలు అన్నీ వింటూ ఉంటా. అలాగే మీకు శాస్త్రి గారి పాటలు, మీకు రాసిన పాటల్లో మీరు ఎప్పుడు పాడుకునే, అంటే మీకు మీరు కూడా పాడుకుంటారు కదా కదు గారు, విధాత తలుపున ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే అది అన్ని చరణాలు అది ఓంకారంతో స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి. రెండో చరణం జనించు ప్రతి శిశు గళమున కూడా. అవును, అది ఏమిటో అసలు జనించు ప్రతి శిశు గళమున పలికిన జీ. ఒకసారి పాడచ్చు గారు ఒక రెండు లైన్లు మీతో మీతో పాటు అనే భాగ్యం కోసం చూస్తున్నాను నేను. పాడు. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిన రచించితని. ఈ ఈ ప్రస్థానంలో సీతారామ శాస్త్రి గారు మీరు ఎలా మీరు చూస్తారు, అంటే మా మిగతా రచయితలతో కానీ లేకపోతే తెలుగు సినిమా పాటలో ఆయన స్థానాన్ని కానీ ఆయన మీద ఒక సమగ్రంగా మీరు ఒక మాట చెప్పాలి అంటే, మీ అభిప్రాయాన్ని చెప్పాలంటే. ఒక శ్రీనాథుడు పుట్టాడు. చెప్పలేదు.